విశ్వవిద్యాలయ ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యేక కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలిసినటువంటి అంశం తెలంగాణ ఫుడ్ బ్యాంక్. ఈ ఫుడ్ బ్యాంక్ చాలా తక్కువ సమయంలోనే నిజామాబాద్ ప్రజల యొక్క ఆదరాభిమానాలను పొందింది. మరి ఈ ఫుడ్ బ్యాంక్ తన 2వ వార్షికోత్సవానికి ప్రవేశిస్తున్నప్పుడు నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సేవలను అందిస్తున్నారు, అలాగే ఇప్పుడు 2వ సంవత్సరంలో వాళ్ళు ఎలాంటి మార్పులతో ఈ ఫుడ్ బ్యాంక్ తెలంగాణ ముందుకు వెళ్ళాలనుకుంటుందో అనే అంశంపై మనం ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు నవీన్ చంటి గారు, ఫౌండర్ ఫుడ్ బ్యాంక్ తెలంగాణ, అలాగే అజిత గారు, వాలంటీర్ ఫుడ్ బ్యాంక్ తెలంగాణ. ముందుగా వీరిద్దరిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు ద స్టూడియో అండి. ముందుగా ఫుడ్ బ్యాంక్ తెలంగాణ 2వ వార్షికోత్సవానికి లేదా సెకండ్ ఇయర్ ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో మీకు ఖచ్చితంగా శుభాకాంక్షలు మా విశ్వ డిజిటల్ టీం తరఫు నుంచి. చాలా తక్కువ సమయంలోనే నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆదరాభిమానాలు, వారి యొక్క సపోర్ట్, మరియు వాళ్ళ యొక్క ప్రేమను కూడా మీరు లభించిందని మాకు ఖచ్చితమైనటువంటి అంశం. ఈ అంశంలో యాజ్ ఎ ఫౌండర్ మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపిస్తుంది? ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ కి నిజామాబాద్ లో చాలా మంచి సపోర్ట్ ఉంది. ఒక సామాజిక స్వచ్ఛంద కార్యక్రమానికి మీ వంతుగా వాలంటీర్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైన మెటీరియల్ కానీ, ఫుడ్కు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ మీకు హెల్ప్ ఉంది. అనాథలు, అభాగ్యులు ఎవరైనా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చే ఈ కార్యక్రమానికి మీరు అందిస్తున్న ఈ ఆదరాభిమానాలతోనే ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనేది ముందుకెళ్తుంది. నవీన్ గారు, మీరు బేసికలీ ఒక ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీగా ఉండి ప్రజలకు సేవలు, ముఖ్యంగా అనాథలకు లేదా రోడ్ల మీద తిరిగేటటువంటి వాళ్ళకి, అసలు ఏ సహాయం లేనటువంటి వాళ్ళకి సహాయం చేయాలి లేదా ఫుడ్ బ్యాంక్ తెలంగాణ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ప్రవేశించాలి అనే అంశాన్ని లేదా ఐడియా మీకు ఎలా వచ్చింది? ఆకలి లేని సమాజాన్ని మనం చూడాలనుకున్నాము. ఆకలి అందరికి సమానమే కాబట్టి పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, నా అన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు, విధి వింత నాటకంలో బలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్లకు ఒక పూట ఆకలి తీర్చి మానవత్వాన్ని నిలబెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ తెలంగాణ స్థాపించడం జరిగింది. అలాగే అజిత గారు, మీరు ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు, మోరోవర్ మీరు ఒక ప్రిన్సిపల్, మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఒక స్వచ్ఛంద సంస్థలో ఒక భాగం అవ్వడానికి? మీకు ఒక ఐడియా ఎలా వచ్చింది, ఎలా చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ఫుడ్ బ్యాంక్ అనేది ఈ యొక్క ఫేస్బుక్ ఛానల్లో చూశాను. సో చాలా ఇన్స్పైర్ అయ్యి నవీన్ గారిని కలిసినప్పుడు సో తను ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ప్రాసెస్ అంతా కూడా. సో ఇలా హంగర్ ఫ్రీ నిజామాబాద్ అంటే ఆకలి లేని నిజామాబాద్ ని చేయాలి అన్న తన ఆలోచనకి మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ, మాకున్న టైంలో మేమందరం కూడా మా ఇంటి నుంచి ఫుడ్ కుక్ చేస్తూ, ఇలా వాలంటీర్స్ అందరు కూడా చాలా మంది వచ్చి ఫుడ్ కుక్ చేస్తూ వాళ్ళకున్న విలువైన సమయాన్ని ఇస్తున్నారు. సో ఇలా మేమంతా కూడా సపోర్ట్ చేస్తున్నాము. రియల్లీ ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఒక ప్రిన్సిపల్ గా ఎలా అంటే, ఈ యొక్క సమాజానికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఫ్యూచర్ లో కూడా పిల్లలు కూడా ఇలాంటివన్నీ కూడా ఇన్స్పైర్ అయ్యి, ఇంకా అసలు ఎక్కడ కూడా నాట్ ఓన్లీ హంగర్ ఫ్రీ నిజామాబాద్ కాదు, హంగర్ ఫ్రీ వరల్డ్ చూడాలి అనేది ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నాము. అలాగే నవీన్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు దాదాపు ఈ సెకండ్ ఇయర్ లో మీకు ఎలాంటి సేవా అంశాలతో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ప్రారంభించే దగ్గర దగ్గర 2 సంవత్సరాలు గడుస్తుంది. రేపటికి 14th February కి 2 సంవత్సరాలు పూర్తయి, 3వ సంవత్సరంలోకి వెళ్తున్నాం మేము. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 130 సండే డ్రైవ్స్ అట్లనే 150 బ్యాక్ టు బ్యాక్ నైట్ ఫుడ్ డ్రైవ్స్ నిర్వహించినాము. దీంట్లో 150,000 ఫుడ్ ప్యాకెట్ల పైన అనాథలకు, అభాగ్యులకు ఫుడ్ ప్యాకెట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సరే, అలాగే మరి ప్రస్తుతం ఇప్పుడు నిజామాబాద్ లో ఫుడ్ బ్యాంక్ ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు? చాలా చాలా అంటే చాలా బాగా నడుస్తుంది. వాలంటీర్ సర్వీసెస్ కి చాలా మంది యూత్ ముందుకొస్తున్నారు, స్టూడెంట్స్ కూడా ముందుకొస్తున్నారు. వాళ్ళకున్న టైంని ఒక సర్వీస్ పరంగా వాడడానికి ఫుడ్ బ్యాంక్ లో వాలంటీర్గా చేరుతున్నారు, చేరి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఫుడ్ బ్యాంక్ ను ఒక భాగంగా చేస్తున్నారు. సార్, అలాగే ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసినప్పుడు మీరు అనుకున్నారా ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని? ప్రారంభంలో అనుకోలేదు, ఇంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అనుకోలేదు.
సామాజిక మాధ్యమాలు వాట్సాప్ ఫేస్బుక్ చాలా యూజ్ అయినాయి. మనము ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో ఎలాంటి యాక్టివిటీస్ చేసినా దాన్ని ఫేస్బుక్లో వాట్సాప్లో అప్లోడ్ చేస్తుంటాము. కాబట్టి అది చూసిన యువత కానీ ఇంకా ఎవరైనా కానీ ఇమీడియట్గా కాంటాక్ట్ చేయడం జరిగింది. మేము కూడా మీరు చేసే ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ అవుతామని చెప్పి చాలామంది జాయిన్ అయ్యారు. మీ సర్వీస్కి చాలా మటుకు ప్రజలు లేదా గవర్నమెంట్ సర్వీసెస్కి కూడా మీకు చాలా అచీవ్మెంట్స్ అనేది దొరికింది. చాలామంది మీ యొక్క ప్రయత్నాన్ని లేదా మీ యొక్క ఈ యొక్క మంచి ఇనిషియేటివ్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు చాలామంది. ఎలాంటి అప్రిసియేషన్స్ లేదా అచీవ్మెంట్స్ మీకు ఈ 2 సంవత్సరాల్లో దొరికింది? చాలా సంతోషం అండి. ప్రారంభం నుంచి ఫుడ్ బ్యాంక్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. మనీలెస్ ప్రోగ్రామ్, ఎక్కడ కూడా మనీకి తావి ఇవ్వకుండా కంట్రిబ్యూషన్స్ ఓన్లీ వస్తు రూపంలోనే తీసుకుంటూ ఎలాంటి ఫండింగ్ కానీ అకౌంట్ మెయింటైనింగ్ కానీ ఇట్లాంటివి లేకుండా కేవలం చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో డబ్బు లేని సర్వీస్గా ఆహార పదార్థాలను ఇస్తూ తీసుకుంటూ ఆ సర్వీస్ను మేము ముందుకెళ్తున్న కాలంలో నెహ్రూ యువ కేంద్రం వాళ్ళు, నిజామాబాద్ రోటరీ క్లబ్ వాళ్ళు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అష్ట గంగాధర్ మరియు సోన సొసైటీ వాళ్ళు, అట్లానే రీసెంట్గా గణతంత్ర దినోత్సవం 2018 ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ గారు ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ సేవలకు గాను అత్యుత్తమ అవార్డును వాళ్ళు అనౌన్స్ చేసారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సార్, మీరు ఇందాక చెప్పినట్టు ఫండింగ్ గురించి చాలా ట్రాన్స్పరెన్స్గా మరి దీనికి సంబంధించి మీరు చాలా మందికి ప్రతిరోజు ఒక మినిమం 100 మంది కన్నా అన్నం ఆహారాన్ని పెట్టే ఒక ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి డబ్బులు, ఫండ్స్ మీరు ఎలా వేస్ట్ చేస్తారు? ఫుడ్ బ్యాంక్లో ఎలాంటి ఫండింగ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని మేము సర్వీస్కి వెళ్తామన్న ఆలోచన లేదు. మొదటి నుంచి కూడా మేము ఇదే కంటిన్యూ చేస్తున్నాము. ఫుడ్ బ్యాంక్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ కావడానికి మొట్టమొదటి కారణము మేము ఇదేగా భావిస్తున్నాము. ఈ ఏదైతే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటామో అది కూడా లైక్ రైస్, ఆయిల్, వెజిటబుల్స్, ఇంకా బ్రెడ్ కానీ, బిస్కెట్స్ కానీ, ఫుడ్కి సంబంధించిన ఎనీ ఐటమ్స్, ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటాము. వీటిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము ఎందుకంటే డబ్బు రహిత సేవను మేము చేస్తూ దీన్ని సమాజంలో స్ప్రెడ్ చేయాలని చెప్పేసి నగదు రహిత ఫుడ్ బ్యాంక్ను మేము అనౌన్స్ చేసాము. అజిత గారు, మీరు ఒక వర్కింగ్ ఉమెన్, అందుతో పాటు సామాజిక సేవలను కూడా చేస్తున్నారు. ఫుడ్ బ్యాంక్లో చేరినప్పటి నుంచి మీ లైఫ్లో ప్రత్యేకంగా మీకు వచ్చినటువంటి మార్పు లేదా ఏమని అనిపిస్తుంది? అంటే జనరల్గా నేను ఈ ఫుడ్ బ్యాంక్ చూసినప్పుడు జస్ట్ జనరల్గా ఇన్స్పైర్ అయ్యి ఏదో చెయ్యాలి అని వచ్చాము. సో దెన్ వీళ్ళు ఇంత ఫుడ్ బ్యాంక్లో నవీన్ గారు చేసింది కానీ ఈ వాలంటీర్స్, కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి వీళ్ళందరూ వాళ్ళకున్న టైంలో, జనరల్గా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో ఎవ్రీ సండే వాళ్ళు ఒక పార్ట్గా చేసుకొని సో వీళ్ళంతా ఒక చిత్తశుద్ధితో ఇట్లా ముందుకు వెళ్ళడం చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాము. సో ఇలాగే అలాగే నాతో పాటు ఇంకెంతో మంది వర్కింగ్ ఉమెన్స్, చాలా మంది లేడీస్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే ఒక్కొక్కసారి మేము ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు గబగబా తీసుకొని తినడము అనేది చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాము. సో ఇలాంటి ఇంకా చేయాలి, ఇంకా వాళ్ళకి చాలా మంచి ఫుడ్ ఇవ్వాలి అనేసి ఈ నవీన్ గారి ప్రోత్సాహంతో మేము అందరం ముందుకెళ్తాం. ఇలాంటి అవకాశం నిజంగా ఇచ్చినందుకు నవీన్ గారికి ఎంతో రుణపడి ఉంటాము. సో స్టిల్ ఇంకా ఇట్లానే డెడికేటెడ్ గా చేస్తామని అనుకుంటున్నాము. నవీన్ గారు, మీరు చెప్పండి, మరి ఖచ్చితంగా ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మీ సంస్థలో ఉన్నటువంటి వాలంటీర్స్ యొక్క సహాయం వల్ల కూడా జరుగుతుంది. మరి మీ ఈ యొక్క ఆర్గనైజేషన్ లేదా ఈ యొక్క వెహికల్లో ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనే యొక్క కుటుంబంలో ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు, అలాగే ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ యొక్క దినచర్య ఏంటి, పొద్దున్న ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు ఎంతమంది ప్రజలకు మీ యొక్క సహాయాన్ని, ఆహారాన్ని ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనేది కేవలం వాలంటీర్ సర్వీస్ సపోర్ట్తోనే ముందుకెళ్తుంది. ఇది ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ వాలంటీర్స్ వాళ్ళ నిజాయితీగా వచ్చి ఇక్కడ మేము టైం స్పెండ్ చేయాలని అంకిత భావంతో పనిచేయడమే ఇంత స్ట్రాంగ్గా ముందుకెళ్ళడానికి కారణము. అట్లానే ప్రతిరోజు ఫుడ్ బ్యాంక్ సాయంత్రం 5:30 తర్వాత ప్రారంభమవుతుంది. దాంట్లో వాలంటీర్స్ వాళ్ళ ఇళ్లలో కుక్ చేసిన ఫుడ్ను అందరం ఒక దగ్గర తీసుకొచ్చి కలెక్ట్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ మేము బ్యాచెస్గా నిజామాబాద్లో
33 ఏరియాలో దగ్గర దగ్గర 120-130 మందిని రెగ్యులర్ గా కవర్ చేస్తుంటాము. నీడీ పీపుల్ ని, నా అన్న వాళ్ళు ఎవరు లేక ఆ పూట ఆహారం కోసం ఎదురు చూసే వాళ్లకు అల్పాహారం కానీ భోజనం కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మేము ఫుడ్ బ్యాంక్ నుంచి ప్రతిరోజు ఒక పూట వాళ్ళు కడుపు నింపే ప్రయత్నం చేస్తాము. సిటీలో గీతా భవన్ నుంచి నైట్ ఫుడ్ డ్రైవ్స్ అనేటివి ప్రారంభమవుతాయి. అట్లనే సండే డ్రైవ్స్ అనేటివి మనకు హైదరాబాద్ రోడ్లో ఇంద్రాణి స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి ప్రారంభిస్తాము. నైట్ డ్రైవ్స్కు మాత్రము ఖచ్చితంగా గీతా భవన్ నుంచి అందరం వాలంటీర్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిన తర్వాత ఫుడ్ అంతా కలెక్ట్ చేసుకుని దాన్ని నగరంలోని ఒక దాదాపు బస్ స్టాండ్, రైల్వే స్టేషను, గవర్నమెంట్ హాస్పిటల్, బోధన్ బస్ స్టాండు, అరసపల్లి, ఇటు వర్మి చౌరస్తా, పెద్ద బజారు, ఇటు సైడ్ వచ్చేసి కంటేశ్వరు, ముబారక్ నగరు, మళ్ళీ ఇటు మాధవ నగర్ టెంపుల్, పులాంగ్ చౌరస్తా, సుభాష్ నగరు, ఈ ప్రాంతాలలో ఫుడ్ను నగరంలోని ఎవరు కూడా అనాథల అభాగ్యులు ఆకలితో ఉండొద్దని స్వయంగా వాళ్ళ దగ్గరికి ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి వాళ్ళకు అన్నము మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సార్, అలాగే మీరు చెప్పినట్టు ఈ ఫుడ్ అనేది ఒకే దగ్గర మీరు ఇప్పుడు అన్నట్టు ఒకే దగ్గర సమకూర్చుతారా, దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అయిపోతుంటాయా? అందరు ముందు ఈవినింగ్ వచ్చినప్పుడు ఎవ్రీడే ఫుడ్ కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఈ వాలంటీర్స్ వాళ్ళు మేము వీక్లీ ప్లాన్ చేసుకుంటాము. ఈ వారం ముందే ప్లాన్ చేసుకోవడం జరిగితే సండే రోజు ప్లానింగ్ ఉంటుంది. ఈ వారంలో ఫుడ్ బ్యాంక్కి ఎవరు నైట్ డ్రైవ్కి ఎవరెవరు వస్తారు, ఎవరెవరు ఫుడ్ ప్రిపేర్ చేసిస్తారని మాకు కొంచెం ముందు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ వన్ డే అయినా మాకు అప్డేట్ చేస్తే మేము ఆ రోజు మీరు ఏదైతే అనౌన్స్ చేసిన దగ్గరికి మేము ఫుడ్ తీసుకోవడానికి వస్తామో మీరు ప్రిపేర్ చేసి ఇచ్చిన ఫుడ్ అది కూడా ఫ్రెష్ హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే కలెక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్ట్ చేసిన ఫుడ్ని అందరు అన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఏ ప్రాంతాలకు ఎన్ని ఫుడ్ ప్యాకెట్లు అవసరమన్నా దాన్ని మేము చూసుకుని వాలంటీర్లతో ఫుడ్ను పంపించడం జరుగుతుంది. నవీన్ గారు, అలాగే నైట్ డ్రైవ్స్ మరియు సండే డ్రైవ్స్ అంటే మీరు ఎలా సేవలు అందిస్తున్నారు అనే అంశాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? సండే డ్రైవ్స్ వచ్చేసి సండే రోజు పొద్దున 5 గంటలకే ప్రారంభమవుతుంది ఫుడ్ బ్యాంక్. సండే రోజు వాళ్ళకున్న సమయాన్ని బట్టి ఎవ్రీ సండే ఒక 50-60 మంది వాలంటీర్లు టైం ఇస్తున్నారు. సండే డ్రైవ్స్కి వచ్చేసి మేమందరము అక్కడ ఇంద్రాణి స్కూల్ దగ్గర ఉన్న కుకింగ్ ప్లేస్కి మేము వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చాలా డీసెంట్గా పాపం వాళ్ళకు వాళ్ళ పనులు, ఒకరు రైస్ కడుగుతుంటారు, ఇంకొకళ్ళు వెజిటబుల్స్ కట్ చేస్తుంటారు, ఇంకొకళ్ళు ఫుడ్ ప్రిపేరింగ్లో హెల్ప్ చేస్తుంటారు. ఇట్లా అందరం కలిసి ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడంలో మాకు ఏర్పడదు, అసలు కష్టం అనిపించదు, చాలా సింపుల్గా అయిపోతుంటుంది. కుక్ చేసిన ఫుడ్ను 7:30 లోపే మేము ప్యాక్ చేస్తాము. 7:30కి ప్యాక్ చేసి సండే ఎగ్జాక్ట్గా 8:00 8:30 వరకు అయినా కానీ మేము మళ్ళీ ఫుడ్ను డిస్ట్రిబ్యూట్ చేయడానికి అందరము రెడీ అయిపోతాం. అజిత గారు, మీరు చెప్పండి ఈ వర్కింగ్ డేస్లో మీరు మీ టైంని, ఎందుకంటే ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనేది ప్రతిరోజు ఉన్నటువంటి ఒక కార్యక్రమం, సేవా కార్యక్రమం, మరి ఈ టైంలో యాజ్ అ ప్రిన్సిపల్ మీ ఫ్యామిలీ చూసుకోవాలి, స్కూల్, అలాగే ఈ సేవను కూడా, దీన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? జనరల్గా ఇది ఒకటి పెద్ద టాస్క్ బట్ కానీ నేను చింతకి చెప్పినట్టు వాళ్ళ సాటిస్ఫాక్షన్ చూసిన తర్వాత ఇది ఒక పెద్ద టాస్క్ అనిపించదు. ఇంట్లో మనం ఎట్లాగో ఒక 5 మెంబర్స్కి వండుకుంటాము, దాంతోపాటు ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 5 మెంబర్స్కి వండి అది మనం సప్లై చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇది ఫాలో అయితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని నేను అనుకుంటున్నాను. మేడం, అలాగే చాలా మంది ఇప్పుడు వాలంటీర్స్ అందరు కలిసినప్పుడు లేదా ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో చేరినప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్తో కలిసి మీ రిలేషన్షిప్ ఎలా ఉంది? సో ఫస్ట్ నవీన్ గారు చెప్పినట్టుగా ఒక డీసెంట్ ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, అందరు కూడా మమ్మల్ని ఫుడ్ బ్యాంక్ అక్క బావ అని పిలుస్తుంటారు. సో ఇట్స్ లైక్ మాకు ఒక పెద్ద ఫ్యామిలీ అనేది దొరికింది అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సార్, అలాగే మీరు చెప్పండి ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ లో మీరు ఎలాంటి ఆహార పదార్థాలను మీరు ప్రజల నుంచి స్వీకరిస్తుంటారు, లేదా ప్రజలు ఎవరైతే ఫుడ్ ని మీకు డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు స్వయంగా వచ్చే అవకాశం ఉంటుందా? తప్పకుండా, ఫుడ్ బ్యాంక్ ఏమైనా ఇవ్వాలనుకుంటే రా మెటీరియల్ గా మీరు ఇస్తే దాన్ని మేము ఫుడ్ రూపంలో మారుస్తాము, లేదు ఫ్రెష్ హోమ్ మేడ్ ఫుడ్ మీరు కుక్ చేసి ఇచ్చినా తీసుకుంటాము. ఈ రా మెటీరియల్లో మెయిన్గా రైస్ అయితే మెయిన్గా ఉంటాయి, రైస్ కానీ మీరు చపాతీస్ కూడా మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, లేదంటే ఉప్మా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, పోహా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, ఇంకా అల్పాహారం ఏదన్నా మీరు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన దాన్ని మేము
కలెక్ట్ చేసుకుని ప్రోగ్రామ్ చేస్తుంటాం. ఓకే, దెన్ దీని అంతా మీరు ఎక్కడ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు? సండే వచ్చేసి పర్టికులర్ ఒక ప్లేస్ ఉంది, అడ్రస్ మళ్ళీ ఒకసారి మేము ప్రేక్షకులకు చెప్తున్నాం, విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు. న్యూ ఇంద్రాని స్కూల్ ఒకటి ఉంది, మనకు మాధవ నగర్కి వెళ్ళే రోడ్లో మెగా వాటర్ ప్లాంట్ నుంచి లోపలికి వెళ్ళాలా, అక్కడ ఉన్న ప్లేస్లో మనం కొంచెం అంటే ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా, అక్కడికి వచ్చి మీరు అక్కడ ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది ఫుడ్ బ్యాంక్ నిజంబాద్ అని. మీరు ఆ ప్లేసెస్కి వస్తే మనం సండే ఒకటే రోజు మనము అక్కడ కుక్ చేయడం జరుగుతుంది, మిగతా రోజుల్లో మాత్రం ఖచ్చితంగా వాలంటీర్స్ లేదంటే సపోర్టర్స్ వాళ్ళ వాళ్ళ సంబంధించిన బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇట్లాంటి అకేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫుడ్ బ్యాంక్ను ఎంచుకుంటున్నారు. ఫుడ్ బ్యాంక్ ఎంచుకొని ఫుడ్ బ్యాంక్ వాళ్ళకి ఫుడ్ అందివ్వడం కానీ ఫుడ్కి సంబంధించిన ఆహార పదార్థాలు అందివ్వడం కానీ జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అడ్రస్కి వచ్చి వాళ్ళ యొక్క ఆహార పదార్థాలను ఇచ్చే అవకాశం ఉంటా? ఎస్, మీరు రావచ్చు. అండ్ ఫుడ్ బ్యాంక్ కాలింగ్ నెంబర్ ఉంది, వాయిస్ కాలింగ్ నెంబర్ 9966352244 నెంబరు, 9966352244 నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేస్తే మన ఫుడ్ బ్యాంక్ వాలంటీర్స్ రిసీవ్ చేసుకుని ఆ ఫుడ్ ప్యాక్ ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. మీరు ఫుడ్ సర్వీసింగ్కి రావచ్చు, ప్రాసెసింగ్కి రావచ్చు, అట్లనే మీకు టైం ఉంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మీరు రావచ్చు. సార్, అలాగే మీరు చెప్పారు సండే రోజు చాలా పెద్దగా మీరంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ప్రిపేరింగ్ ఉంటుందని, మరి సండే రోజు ఆదివారం రోజు మీరు ఎంతమంది ప్రజలకు ఈ భక్షణ పదార్థాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు? ప్రతి ఆదివారం 450 మంది నీడీ పీపుల్కి, లైక్ దట్ నిజామాబాద్ టౌన్లో ఇస్తుంటాము, మళ్ళీ బాసర వరకు వెళ్తుంటాము, కామారెడ్డి కూడా వెళ్తుంటాము, దారి మధ్యలో ఎవరైనా ఉన్న వాళ్ళకి కూడా ఇస్తుంటాము. ఎక్కువ మంది సండే రోజు మాత్రం ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు అనేది ఒక ఆలోచన. అలాగే నిజామాబాద్ జిల్లాలో మీరు ఏ ప్రాంతాలను కవర్ చేస్తున్నారు ఫుడ్ బ్యాంక్? ఫుడ్ బ్యాంక్ ఆర్మూర్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. శివ అని చెప్పేసి ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే పిల్లడు ముందుకు వచ్చి నేను కూడా ఫుడ్ బ్యాంక్ నడుపుతానని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, నేను ఈ సేవ కార్యక్రమాన్ని చేస్తానని ఒక అబ్బాయి ముందుకు వచ్చిండు. అతను సక్సెస్ఫుల్గా 6 మూడులో కూడా ఫుడ్ బ్యాంక్ నడుస్తుంది, దగ్గర దగ్గర 6 నెలల నుంచి నిర్విరామంగా అక్కడ కూడా ఫుడ్ బ్యాంక్ సేవలు జరుగుతున్నాయి. అట్లనే ఫుడ్ బ్యాంక్ కామారెడ్డి కూడా ప్రారంభించాము, కామారెడ్డికి నిజామాబాద్ నుంచి కొంతమంది వాలంటీర్స్ వెళ్ళడం జరుగుతుంది. కామారెడ్డిలో మనకు సపోర్ట్ దొరికే వరకు ఇక్కడ నుంచి వాలంటీర్స్ వెళ్తుంటారు. మనకు చుట్టుపక్కల గ్రామాలైన ఇందల్వాయి నుంచి కానీ, మన జకరాన్పల్లి నుంచి కానీ, కలికోట్ నుంచి కానీ, నందిపేట నుంచి కానీ, ఇటు నవ్విపేట నుంచి కానీ, నిజామాబాద్ టౌన్ నుంచి కానీ చాలామంది వాలంటీర్స్ వస్తున్నారు ఈ కార్యక్రమానికి. కాబట్టి వాళ్ళు వచ్చే ముందు వాళ్ళకు దారిలో ఎవరైనా అనాథాల బాధ్యులు కనిపించినా వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఫుడ్ను తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సార్, అలాగే విన్నాము ఫెస్టివల్ టైమ్స్లో మీరు స్పెషల్ డ్రైవ్స్ చేస్తూ ఉంటారని, మరి దీని గురించి మా విశేష డిస్కషన్లకు చెప్పగలుగుతారా? అనాథలు అభాగ్యులను మనము చాలా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము పండగల పూట ఏదైతే ఆహార పదార్థాలను మన ఇంట్లో స్పెషల్గా చేసుకుంటామో అదే కార్యక్రమాన్ని ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ నిర్వహిస్తుంటుంది. దీపావళి వచ్చిందంటే అందరి నూరు తీపి చేయడానికి సేమియా చేస్తుంటాము, రంజాన్ వచ్చిందంటే రంజాన్ రోజు కూడా కీర్ చేయడం జరుగుతుంది, కీర్ చేసి 1000 మందికి అనాథలు అభాగ్యులు రోడ్ల మీద ఎవరున్న వాళ్ళకి కీర్ పంచడం జరుగుతుంది. దసరా వచ్చిందంటే మనం ఏదైతే కొత్త బట్టలు వేసుకుని సంతోషంగా ఎట్లా పండుగ జరుపుకుంటాము అట్లా ఫుడ్ బ్యాంక్ టీం అందరం కలిసి, లేదంటే బయట ఎవరైనా బట్టలు కొత్త బట్టలు మాత్రమే కొని ఇస్తే వాటిని మనము ఫుడ్ బ్యాంక్ ద్వారా ఎవరైతే అనాథలు అభాగ్యులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పండగ పూట కూడా వాళ్ళ మొహాలలో సంతోషం చూడాలన్న ఒక ఆకాంక్ష ఫుడ్ బ్యాంక్. అజిత గారు మీరు చెప్పండి, మీరు ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు అలాగే డిస్ట్రిబ్యూషన్ కోసం వెళ్తూ ఉంటారా? ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాం మేడం, అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ కూడా వెళ్తూ ఉంటాం. ఓకే, ఎలా అనిపిస్తుంది మీరు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వెళ్తూ ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్పందన చూస్తా చెప్పారు, వాళ్ళ ముఖాలలో కనిపించేటటువంటి ఆ ఆనందాన్ని లేదా ఆ సాటిస్ఫాక్షన్ చూస్తే మీకు కూడా ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో మీతో పాటు ఎంత మంది మహిళలు ఉన్నారు ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థలో? మా దాంట్లో నియర్లీ ఒక 40 మెంబర్స్ ఉంటారు, దీంట్లో ఒక 25 వరకు స్టూడెంట్స్ ఉన్నారు, రిమైనింగ్ వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు.
ఇంకా కూడా అందరూ జాయిన్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చినప్పుడే మనం పొందగలుగుతున్నాము. సో అందరు కూడా రావాలి అని కోరుతున్నాము. మీ వల్ల మీరు మోటివేట్ చేసి లేదా మీరు మీరు స్వయంగా యాజ్ అ ప్రిన్సిపల్ మీ టైంని మేనేజ్ చేసి ఇంట్లో చూసి తర్వాత సేవ కూడా అందిస్తున్నారు. మిమ్మల్ని చూసి లేదా మీరు మోటివేట్ చేసి ఎంతమంది వాలంటీర్స్ గా ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ చేరారు? సో ఫస్ట్ మా ఇంట్లోనే స్టార్ట్ అయింది. మమ్మల్ని చూసి మోటివేట్ అయ్యి మా హస్బెండ్, మా బాబు, ఇంకా అట్లానే ఇంకా మా కొలీగ్స్ లో కొంతమంది, ఇంకా మా ఫ్రెండ్ సర్కిల్ లో కొంతమంది, వీళ్ళందరూ కూడా ఫుడ్ బ్యాంక్ వస్తూ ఉన్నారు. నవీన్ గారు మీరు చెప్పండి, మరి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు విశ్వదేశాలు చూసే ప్రేక్షకుల్లో చాలా మందికి ఇప్పుడు ఖచ్చితంగా ఒక వాలంటీర్ గా సేవాన్ని వాళ్ళకు సేవను అందించాలనే అంశాన్ని వాళ్ళ మైండ్ లో ఉండొచ్చు. మరి ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ లో ఒక అంగంగా లేదా ఒక వాలంటీర్ గా జాయిన్ అవ్వాలంటే వాళ్ళు చేయాల్సినటువంటి అంశం ఏంటి? ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ లో వాలంటీర్ గా ఎవరైనా చేయవచ్చు. మీరు నో ఏజ్ గ్రూప్ లిమిట్స్ దీంట్లో అన్ని పనులు చేసే వాళ్ళు కూడా మీరు మీకున్న ఖాళీ సమయాన్ని ఫుడ్ బ్యాంక్ సేవలో మీరు చేయొచ్చు. దీనికి సంబంధించి నగరంలో ఇప్పటికే చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, అట్లనే స్టూడెంట్స్ ఉన్నారు, అట్లనే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలామంది వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూనే ఈవినింగ్ వచ్చేసరికి మనకు ఒక 10-20 నిమిషాలు మనం ఫుడ్ బ్యాంక్ కోసం కష్టపడితే కొంతమంది ఆకలి తీరుతుందన్న ఉద్దేశంతో మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాపం చాలా అద్భుతంగా వాళ్ళకున్న టైంని ఫుల్ టైంగా మన దగ్గర పెడుతూ ఫుడ్ బ్యాంక్ హెల్ప్ చేస్తున్నారు. సార్, అలాగే ఇప్పుడు దీనికి ఎవరైతే ఇష్టం అంటే చేరాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ వాలంటరీగా వాళ్ళు వచ్చి వాలంటీర్ అవ్వచ్చు? తప్పకుండా మీరు ఎవరన్నా వాలంటీర్గా వచ్చేసేయచ్చు ఇక్కడికి. దీంట్లో మీరు ముందు వచ్చిండ్రు, మీరు తర్వాత వచ్చిండ్రు అనేది ఏమి ఉండదు. మెంబర్షిప్ అనేది మేము ఇస్తుంటాం, వాలంటీర్ మెంబర్షిప్ కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది. దేనికి కూడా ఫుడ్ బ్యాంక్ లో అమౌంట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా ఫ్రీ. మన సేవను మనం మనకున్న టైంని సేవగా మార్చడానికే మనం పడే కష్టం అది, అంతకు మించి వేరేది ఏముండదు. అంతే. అలాగే మీరు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా కూడా చూసి చాలా మంది వస్తుంటారు, మరి దాన్ని మీరు ఎలా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు? మొట్టమొదటిగా ఫుడ్ బ్యాంక్ ప్రారంభమైంది, దాన్ని ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తూనే సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ లో అప్లోడ్ చేస్తూనే అదే ఫుడ్ బ్యాంక్ బేస్ అయిపోయింది. ఆ సపోర్ట్ ఫస్ట్ ఆ ఫుడ్ బ్యాంక్ ని ఏదైతే అక్కడ ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ చూసిన వాళ్ళు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఫుడ్ బ్యాంక్ వాయిస్ కాల్ నంబర్ ఉంది, వాట్సాప్ నంబర్ ఉంది, ఈ రెండు నంబర్లకి వాళ్ళు రిక్వెస్ట్ పెడుతున్నారు మేము కూడా ఫుడ్ బ్యాంక్ లో చేరుతామని. ఫేస్బుక్ లో దాదాపు ఒక 11,000 మంది ఫుడ్ బ్యాంక్ ను ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. అట్లానే వాట్సాప్ లో కూడా చాలా మంది రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు ఫుడ్ బ్యాంక్ సంబంధించి. అలాగే మీకు ఇప్పుడు నిజామాబాద్ లో ప్రజలకు చాలా మటుకు కవర్ అయ్యింది ఈ అంశాన్ని, ఈ వార్త. సో అలా అన్నప్పుడు మీకు మీరు చెప్పినట్టు అచీవ్మెంట్స్ లో మీకు రీసెంట్ గా జనవరి 26 రోజు గణతంత్ర దినోత్సవం రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ తరపు నుంచి కూడా అవార్డు దొరకడం జరిగింది. మరి ఇందులో భాగంగా లేదా ఇతర స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మీకు సపోర్ట్ ఉందా? ఫుడ్ బ్యాంక్ ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాలేదు. మేము కేవలం ఆహార పదార్థాలని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇప్పటికి అయితే అంటే కుక్ చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్లేస్ అవసరం ఉంటుంది ఫుడ్ బ్యాంక్కి. దానికి సంబంధించి మేము కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఒకసారి కలవమన్నారు, దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అతి తొందరనే కలెక్టర్ని కూడా కలిసి ఈ అంశాన్ని వివరిస్తామని అనుకుంటున్నాము. మేడం, మీ అభిప్రాయంలో ఇంకా ఇలాంటి సేవా అభావంతో ఇప్పుడు మీరు అన్నారు దాదాపు 40 మంది విమెన్ ఉన్నారు, అందులో 20 దాదాపు యువతనే ఉన్నారు. మరి మన విషయాలు చూసే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, అండ్ ఎస్పెషల్లీ మహిళలకు? వాళ్ళు ఖచ్చితంగా అంటారు ఇంట్లోనే టైం సరిపోవట్లేదు, లేదా వర్క్ చేసిన తర్వాత అక్కడ పని ఇంట్లో పని, దాని తర్వాత సేవకి ఆఫ్కోర్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అయినప్పటికీ దానికి కూడా సమయం కేటాయించాలనే అంశం వాళ్ళు అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అలా అలాంటి వాళ్ళకు, మహిళలకు మరియు యూత్ గా ఉన్నటువంటి మహిళలకు మీరు చెప్పాలనుకుంటున్న అంశం ఏంటి? సో జనరల్ గా
ఇట్లా చేయడం అనేది కూడా ఒక మీరు చెప్పినట్టుగానే ఒక బిజీ షెడ్యూల్లో చాలా కష్టము. సో మీకున్న దాంట్లో ఒక్కసారి మీరు బయటికి వచ్చి మా దాంట్లో ఒక్క వన్ డే టైం స్పెండ్ చేయండి, మీకు వచ్చిన ఆ మనశ్శాంతి ఆ సాటిస్ఫాక్షన్ చూసిన తర్వాత ఐఎమ్ ష్యూర్ మీరు రెగ్యులర్ గా వస్తారు. ఎందుకంటే ఆ పేదలకు ఇవ్వడం, మేము ఒకటి ఫుడ్ డ్రైవ్సే కాదు ఇట్లా చలికాలంలో అనాథలకి బ్లాంకెట్ డ్రైవ్స్ కూడా చేశాము. సో అనేది వాళ్ళ చలికి తట్టుకోలేక వాళ్ళు అట్లా బయట పడుకొని ఉన్నప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళి ఆ బ్లాంకెట్స్ కప్పి వాళ్ళకి ఇవ్వడము, ప్లస్ అట్ ద సేమ్ టైం ఎవరైతే రోడ్డు మీద ముసలి వాళ్ళు పడిపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఇట్లా వెళ్ళి వాళ్ళకి మంచిగా స్నానం చేయించేసి మంచి బట్టలు వేసి కొంచెం వాళ్ళు క్లీన్ నీట్ షేవ్ కూడా చేసుకోకుండా జుట్టు బాగా పెరిగి అలాంటి వాళ్ళకి కూడా నీట్గా షేవ్ చేయించేసి వాళ్ళకి స్నానం చేయించి చేయడం, అలాంటి పనులు చేసినప్పుడు మనకు వచ్చిన సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడా దొరకదు. ఒక్కసారి మీరందరూ కూడా మీకున్న బిజీ షెడ్యూల్లో జస్ట్ వన్ డే వన్ సండే మాత్రం వచ్చి స్పెండ్ చేసి చూడండి. ఎప్పటికీ మీరు వస్తారు, ఇంకా ఇట్లానే ఇట్లయినా సమాజానికి ఒక సేవ చేయడానికి మీరందరూ ముందుకు రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో మీరు చెప్పండి, మేడం ఇందాక చెప్పినట్టు మీరు చలికాలంలో బ్లాంకెట్స్ ని కూడా అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ఫుడ్ ని మాత్రం అంటే భోజనాలను మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఇతర ఎలాంటి సేవలను మున్ముందుగా కూడా చేయాలనుకుంటున్నారు? సామాజిక కార్యక్రమాల్లో ఫుడ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు ముందుంటేనే ఉన్నది. ఖచ్చితంగా దీనికి సపోర్టు సిటీ నుంచి చాలా బాగుంది. ఇంకా మా భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఫుడ్ బ్యాంకులు ప్రారంభించాలనేది ఒక లక్ష్యము. ఇందులో భాగంగానే ఫుడ్ బ్యాంకు వరంగల్, ఫుడ్ బ్యాంకు కరీంనగర్, ఫుడ్ బ్యాంకు నిర్మల్, ఫుడ్ బ్యాంక్ ఖమ్మం, ఫుడ్ బ్యాంక్ సత్తుపల్లి, ఫుడ్ బ్యాంకు జగిత్యాలలో ఆల్రెడీ ఇవన్నీ ప్రారంభించున్నాము. హైదరాబాద్లో కూడా ఫుడ్ బ్యాంక్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రముఖ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది ట్విట్టర్లో, ఫుడ్ బ్యాంక్ని ఫాలో కావండి, అట్లానే ఫుడ్ బ్యాంక్ చేసే సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఫుడ్ విషయంలో ఎక్స్పెషల్లీ అనాథలకు అభాగ్యులకు చేస్తున్న సేవలను ప్రముఖ ఇండియన్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ గారు చాలా అభినందించడం జరిగింది. ఇది ఖచ్చితంగా అప్రిషియేషన్ దొరకాల్సినటువంటి ఒక ఏంటి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఖచ్చితంగా మా విశ్వ డిజిటల్ టీమ్ తరపు నుంచి కూడా గెటింగ్ అంటే ఒక సెలబ్రిటీస్ తరపు నుంచి కూడా దీన్ని ప్రమోట్ చేయడం అంటే ఆటోమేటికల్లీ ఈ స్వచ్ఛంద సేవ సంస్థకి కూడా ఒక సపోర్ట్ దొరికినటువంటి అంశం, దాన్ని చూసి చాలా మంది కూడా మోటివేట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి చూసే టీచర్ చూసేటటువంటి యువతకు, అలాగే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ బిజీ షెడ్యూల్ తర్వాత ఇది కూడా చేయడం అనేది చాలా గొప్ప అంశం. మరి మీరు చూసేటటువంటి విశ్వ టీచర్ చూసేటటువంటి ప్రజలకు ప్రేక్షకులకు మీరు ఇచ్చే అంశం ఏంటి? ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో వాలంటీర్గా మీరు రండి, చాలా అద్భుతంగా మీకున్న సమయాన్ని ఒక మంచి సేవా కార్యక్రమానికి మీరు వెచ్చించిన వాళ్ళు అవుతారు. మంచి సాటిస్ఫాక్షన్తో మీరు లైఫ్లో ఒక అచీవ్మెంట్ లాగా ఉంటుంది ఫుడ్ బ్యాంక్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో చేసే సేవగా దీన్ని చాలామంది గుర్తిస్తున్నారు. మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఫేస్బుక్లో ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ పేజ్ ఉంది, అట్లానే యూట్యూబ్లో కూడా ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ఛానల్ ఉంది. దాంతోపాటు వాట్సాప్ నంబర్ కూడా ఉంది, నేను వాట్సాప్ నంబర్ కూడా చెప్తాను 9966830143 9966830143. ఈ నంబర్ వాట్సాప్ నంబరు. ఎవరైనా వాలంటీర్గా చేరాలనుకునే వాళ్ళు మీ పేరు డీటెయిల్స్ వాట్సాప్ నంబర్కి పెట్టండి, మీరు ఫుడ్ బ్యాంక్లో వాలంటీర్గా చేరొచ్చు. సో మీ గురించి చెప్పాలంటే 2 successful years ఇన్ సర్వింగ్ పీపుల్ అని చెప్పొచ్చు. ఈ 2 years లో చాలా మందికి మీరు వాళ్ళ యొక్క కడుపులు నింపారు, వాళ్ళ యొక్క జీవితంలో ఒక లేదా వాళ్ళ ముఖాలలో ఒక మంచి స్మైల్ని తెప్పించే ప్రయత్నం సక్సెస్ అయిందనే అంశం ఖచ్చితంగా చెప్పాల్సిన వంటి విషయం. అందులో భాగంగా చాలా కష్టాలు కూడా దీని వెనుక ఉండొచ్చు. మరి ఈ 2 years లో మీకు అనిపించినటువంటి ఒక ఛాలెంజింగ్ అంశం మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులతో షేర్ చేయగలుగుతారా? మొదట్లో ఫుడ్ బ్యాంక్ అంటే చాలామంది సరే ఏదో వస్తుంటాయి పోతుంటాయి స్వచ్ఛంద సంస్థలు అన్నట్టు కొంచెం డిస్కరేజ్ చేసిండ్రు. తర్వాతనే ఎవరైతే డిస్కరేజ్ చేసిండ్రో వాళ్ళ నుంచే సపోర్ట్ ప్రారంభమైంది. ఎక్కడైతే మేము అంటే తక్కువ అవుతున్నాం అంటే లైక్ దట్ తక్కువగా చూస్తున్నారు, వాళ్ళే మళ్ళీ మమ్మల్ని గుర్తించి అరే ఇది నిజాయితీగా నిస్వార్థంగా చేస్తున్న సేవ, ఈ కార్యక్రమానికి మనలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి చాలామంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ
వాళ్ళకు ఉన్న ఎక్సెస్ టైం ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ఫుడ్ బ్యాంక్ కి టైం ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా గర్వంగా మేము మీ అందరికి నిజంగా ఇట్లాంటి ఇంత మంచి సేవకు మీరు ముందుకు రావడం మీ అందరికి కృతజ్ఞతలు ఇంత సపోర్ట్ కి. అలాగే చివరగా మీరు మా విషయాన్ని చర్చ చేసే ప్రేక్షకులకు ఫుడ్ బ్యాంక్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, అది మున్ముందుగా కూడా ఎలాంటి సేవలను అందించాలనుకుంటున్నారు, అలాగే ప్రేక్షకులలో కూడా ఎలాంటి మార్పు రావాలి, సేవలు చేయడం ఎంతవరకు ఒక మానవ జాతికి ఎంతవరకు అవసరమని మీరు అనుకుంటున్నారు? సేవ విషయంలో వచ్చేసి ఫుడ్ బ్యాంకు ఆకలి లేని సమాజాన్ని చూడాలి మనము. మనందరికీ ఇంట్లో ఉంటుంది కాబట్టి, మనం ఏదో ఒక పని చేసుకుంటాం కాబట్టి మనము తినగలుగుతున్నాము. మనలాగా పనులు చేసుకోలేని పరిస్థితుల్లో ఉండి, అంగ వికలాంగులుగా ఉండి, మానసిక వికలాంగులుగా ఉండి చాలామంది పాపం ఆ పూటకు తినలేని పరిస్థితుల్లో ఎవరైనా తీసుకొచ్చి పెడతారేమో అని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది కనిపిస్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళను మనము ఆకలి తీర్చే ప్రయత్నం చేద్దాము. అట్లనే తల్లిదండ్రులను, ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళ మనసు గాయపరుస్తూ వాళ్ళు వీధిలోకి వెళ్ళేలాగా, వాళ్ళ పరిస్థితిని దయనీయంగా అయ్యేలాగా చూడొద్దు. ఈ బాధ్యత పిల్లల మీద ఉంటుంది. ఈ విషయాన్ని అందరు గుర్తుపెట్టుకోవాలి. అజిత గారు, మీరు చివరిగా మా విషయాన్ని షేర్ చేసే ప్రేక్షకులకు చెప్పారు, ఫుడ్ ప్రిపేరింగ్ కాదు, మీరు సమాజానికి కూడా అంటే ఫుడ్ ఐటమ్స్ ని లేదా ఫుడ్ ని మీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా సమాజంలో జరుగుతున్నట్టు చాలా అంశాలను మీరు నేరుగా చూస్తుంటారు. అలాగే మీరు విషయాన్ని షేర్ చేసే ప్రేక్షకులకు ఎలా మోటివేట్ చేయాలనుకుంటున్నారు, అలాగే ఇంకా సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని మీరు అర్థం ఐ మస్ట్ థింక్ ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ద్వారా మీరు చాలా అంశాలను నేరుగా చూసి ఉండొచ్చు. మరి దీన్ని చూసి మీరు ఖచ్చితంగా మీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి కానీ విశ్వవిద్యాలయం చూసే ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్గా చేరి, వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తే రేపు పొద్దున సమాజంలో మనకి పిల్లలకి ఒక ఎగ్జాంపుల్ చూపించిన వాళ్ళం అవుతాం. అంటే ఇట్లా ఇలా హెల్ప్ చేయాలి, ఇలా లేని వాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలి. ఎవరైతే ముసలి వాళ్ళు రోడ్డు మీద పడిపోయి ఉంటారు, అంటే వాళ్ళ సిచ్యువేషన్కి ఎందుకు వచ్చారు అంటే ఇంట్లో పిల్లలు చూడకపోతేనే ఆ సిచ్యువేషన్కి వద్దు. అంటే రేపు పొద్దున మీ పిల్లల్ని, మీ పెద్దవాళ్ళని ఇలా వదిలిపెట్టద్దు అని ఒక మనం మెసేజ్ ఇవ్వగలుగుతాం. సో మీతో పాటు మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా మీరు తీసుకురాగలిగితే సో మనం ఒక రేపు పొద్దున ఒక మంచి సమాజాన్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ సో మచ్, మీరిద్దరికి ఖచ్చితంగా. అజిత గారు, మీ ఇప్పుడు వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు, మున్ముందుగా కూడా మీ సేవలు మీ సమాజానికి అవసరమని మేము గుర్తు చేస్తున్నాము. అలాగే ఫౌండర్ అయినటువంటి నవీన్ చంటి గారు, మీ యొక్క మంచి ఐడియా చాలా మంది, ఇప్పుడు వేల మంది వరకు ఖచ్చితంగా ప్రతిరోజు కొన్ని వందల మంది యొక్క కడుపులు నింపుతున్నారు. ఖచ్చితంగా మన విశ్వ డిజిటల్ చూసేటటువంటి చాలా మంది విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకుల్లో ఫుడ్ బ్యాంక్ వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫ్రమ్ విశ్వ డిజిటల్. అలాగే ముఖ్యంగా మీకు ఈ యొక్క మంచి థాట్ ని నిజామాబాద్ ప్రజల్లోకి తీసుకొచ్చినందుకు, మీరు చెప్పినట్టుగా వివిఎస్ లక్ష్మణ్ గారి వరకు ఈ అంశం వెళ్ళిందంటే మీ సేవ అంత అద్భుతమైంది అని ఖచ్చితంగా తక్కువ సమయంలోనే సమాజంలో ఉన్నటువంటి మంచి వ్యక్తుల యొక్క సపోర్ట్, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సపోర్ట్ ద్వారానే, అలాగే మరొకసారి మీకు ఇద్దరికి ఫుడ్ బ్యాంక్ మరియు ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ కి 2వ సంవత్సరం పూర్తి చేసినటువంటి సందర్భంలో మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. Thank you so much for sparing your wonderful time with us. Thank you. ఇంతటితో ఈ ప్రత్యక్ష ఈ ప్రత్యేక కార్యక్రమం సమాప్తం అవుతుంది. తెలిసినటువంటి మన విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు లేదా నిజామాబాద్ ప్రజలకు కొత్త మాట ఏం కాదు, కొత్త అంశం కూడా లేదు, కొత్త వార్తా అంశానికి కూడా కాదు ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్. ఖచ్చితంగా మన విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు కూడా సేవాభావం అనే ఒక అంశాన్ని పుట్టించాలి అనే ఒక అంశంతో మేము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే మరొకసారి ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ఒక టీం అందరికీ మా విశ్వ డిజిటల్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు కూడా వాలంటీర్గా చేరి మన నిజామాబాద్ లో ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండద్దనే అంశం మేము కోరుతున్నాము. ఇంతటితో ఈ ప్రత్యేక కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈరోజు మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు నవీన్ చంటి గారు, ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ తెలంగాణ ఫౌండర్, అలాగే అజిత గారు, వాలంటీర్ ఫుడ్ బ్యాంక్ తెలంగాణ. సో వీరిద్దరికీ మరొకసారి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతటితో ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం సమాప్తం అవుతుంది. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ యూ టు సైనింగ్ ఆఫ్.